నేను జిఆర్ మహర్షి. జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లె నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతూ, సరే రొటీన్గా ఆయన ఏదో చెప్తారు కదా, మనం సంక్షేమ పథకాలు అవి అమలు చేశాం, ఇవి అమలు చేశాము, అంత చేసినా కూడా జనం మనకు ఓట్లేయలేదని, ఇవన్నీ రకరకాలు. అంటే ఆయన ఏమిటంటే, ఆయన ఒకటే పట్టుకొని ఉన్నారు, సంక్షేమ పథకాల అమలు, సంక్షేమ పథకాల అమలు, సంక్షేమ పథకాల అమలు ఒకటే కాదు, ప్రభుత్వం చేయాల్సింది, చాలా పనులు చేయాలి అనే విషయం ఇప్పటికీ కూడా ఆయనకు అర్థం కావడం లేదు, లేదా అర్థం కానట్టుగా మాడుతున్నారో మనకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఉండింటే మీకు ఇప్పటికి విద్యాదీవెని ఇచ్చేసి ఉండేవాడిని, నేను ఉంటే మీకు అమ్మ ఒడి ఇచ్చేసి ఉండేవాడిని, రైతులకు ఇచ్చేసి ఉండేవాడిని, ఇదే మాడుతున్నారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏమి ఇవ్వలేరు, మోసం చేశారు, మనం మేనిఫెస్టోని ఒక భగవద్గీతలాగా భావించాము, ఆయన ఏమి లేదు, ఆయన మేనిఫెస్టో ఒకటి కూడా అమలు చేయడం, మోసం చేస్తాడు, ఈసారి టీడీపీకి సింగిల్ డిజిటే వస్తుంది. ఎప్పుడు సింగిల్ డిజిట్ వచ్చేది? ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎన్ని రాజకీయ పరిణామాలు జరుగుతాయో, ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా మనకు తెలియదు. కాబట్టి నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లు ఇంకా జనం మైండ్లో ఇంకా ఏలి గుర్తు కూడా సరిగ్గా పోలేదు. అప్పుడే మీరు మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేస్తాయి, మేము మనం ఈసారి భయంకరంగా గెలుస్తూ ఉన్నాము, టీడీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అని చెప్పడం వల్ల కార్యకర్తల్లో ఏదో ఉత్సాహపరుస్తున్నానని ఆయన అనుకుంటున్నారు. నిజానికి కార్యకర్తలు ఏమి ఉత్సాహంగా ఏమీ లేరు. ఎందుకు లేరంటే, ఇంకా చాలా టైం ఉంది. టైం ఉంది ఒకటి, ఈయన ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నాడు. నేను సంక్షేమ పథకాలు బటన్ నొక్కాను అంటూనే ఉన్నాడు. కానీ కేవలం బటన్ నొక్కితోనే, అంటే నేను అభివృద్ధి కూడా చేశాను, అవి చేశాను, ఇవి చేశానని మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? మీరు అభివృద్ధి చేస్తే మీరు ఎంతసేపు, మనం ఇంటింటికి మెయిల్ చేశాము, ఇంటింట్లోనూ మన అవతాత ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటా ఉన్నారు. కానీ మరి ఎందుకు మీకు వాళ్ళంతా ఓట్లు వేయకపోయారు? ఎందుకు పార్టీ అనేది ఇంత అన్యాయంగా 11 సీట్లకు పరిమితమైందో ఒక్కసారైనా మీరు ఆలోచించాలి కదా. అది ఏమీ ఆలోచించుకోకుండా నేనేదో అద్భుతాలు చేసేసాను, చంద్రబాబు నాయుడు గారు ఘోరాలన్నీ చేయబోతున్నారు, మనం మళ్ళీ గెలుస్తున్నామని చెప్పబోతున్నారు ఆయన. ఇప్పుడే 2 ఎర్లీ అయినా కూడా సరే, ఇంకా మా పనిలో పనిగా మోపిదేవి వెంకటరమణ గారికి నేను రాజ్యసభ ఇచ్చాను, మినిస్టర్ ఇచ్చాను, ఆయన ఎమ్మెల్సీ చేశాను, అది చేశాను, అయినా ఆయన వెళ్ళిపోయారు అనే కామెంట్ కూడా, ఆయన ఒకటే కాదు కదా, మీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, మీకు తెలియదేమో. మాగుండు శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు, వేమిరెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇట్లా చాలా పేర్లు ఆనమ ఎప్పుడో వెళ్ళిపోయారు, కోటమిరెడ్డి వెళ్ళిపోయారు, ఇంతమంది వెళ్ళిపోయారు. మీకోసము నిలబడిన వాళ్ళు, గట్టిగా నిలబడిన వాళ్ళందరూ కూడా మీ వెనక ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు అనేది మీరు ఒకసారైనా ఆలోచించాలి కదా. ఎందుకు వెళ్ళిపోయారు? మరి వాళ్ళు ఏమైనా ఏదో పెద్ద పెద్ద ప్రయోజనాలు ఆశించి వెళ్ళిపోయారంటే దానికి కూడా మనకేం పెద్ద దాఖలాలు లేవు. ప్రయోజనాలు కాదు అక్కడ ముఖ్యం. ఏమిటంటే, మీరు మొత్తం ఏం చేశారంటే, మీరు ఒక్కరే మిమ్మల్ని చూసే జనం ఓట్లేస్తారు. మీరే అంటే ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడు నాయకుడు ఒక్కరే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా తెలుగుదేశంలో ఆయన ఒకటే కదా, అట్లనే మీరు కూడా ప్రాంతీయ పార్టీ నాయకుడుగా ఒకరే ఉంటారు. కానీ మీరే మొత్తం సమస్తం పార్టీ కాదు, మీ చుట్టూ అనేక మంది కలిస్తేనే పార్టీ అనే దాన్ని విస్మరించేసి మీరు వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారని ఇప్పుడు బాధపడడం వల్ల ప్రయోజనం ఏముండదు? నేను వాళ్ళకి అవి చేశాను, ఇవి చేశాను, అయినా ఎందుకు వెళ్ళిపోకుండా ఎందుకు ఉంటారు? మీరు ఎక్కడ మీ మినిస్టర్లకు కానీ మీకున్న వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళ వాయిస్ వినిపించారు? ఎప్పుడూ కూడా మీ చుట్టూ ఉన్న ఒక 3-4 కదా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఎప్పుడైనా మాట్లాడారా? ఎన్నిసార్లు మాట్లాడారో మీరే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఎవరికైనా వాయిస్ ఉందా? ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఎప్పుడు మాట్లాడినారు? అంటే నాయకులకి, ఒక రేంజ్ నాయకులకి, ఇప్పుడు మోపిదేవి గారు లేదు, మోపిదేవి గారు మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మీ వెంట నిలబడ్డారు కదా. మరి కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డారంటే ఏమిటి అర్థం? మీకోసం ఉంటారనే కదా. మరి ఎక్కడో పొరపాటు జరిగింది, ఎక్కడో తేడా జరిగింది. కాబట్టి మీరేం చేశారంటే, మీరు కేవలం కొంతమందితోనే ప్రభుత్వాన్ని నడుపుతూ, కొంతమందే ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు అనుకుంటూ, ప్రభుత్వం అంటే చాలామంది ఉంటారు కదా, వీళ్ళందరికీ ఏమి మిగతా వాళ్ళకి ఏమి ఇంపార్టెన్స్ లేకుండా, మీరు 3 ముఖ్యమంత్రులు ఇచ్చేశాను, నేను మైనారిటీకి ఇచ్చాను, ఎస్సీకి ఇచ్చాను, మహిళలకు ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను అంటున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఏనాడు పనిచేశారు? వాళ్ళ శాఖల గురించి ఏనాడు ఎప్పుడు మాట్లాడినారు? ఒకసారి చెప్పండి. మీరు ఒకసారి గుర్తు చేసుకుని, అసలు మీరే మీడియా ముందు వచ్చి ఏనాడు మాట్లాడలేదు, ఇంకా వాళ్ళేం మాట్లాడతారు? కాబట్టి మొత్తం అందరికీ గౌరవము, అందరికీ గుర్తింపు, అందరికీ సమాన ప్రాతినిధ్యము అనేది పార్టీలో ఎంతో కొంత ఉండాలంటే, మొత్తం అందరినీ నెత్తి నెక్కించుకోమని చెప్పరు కానీ ఎంతో కొంత వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు ఉంటుంది కదా. వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ నాయకులే కదా, ఎంతోమంది ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు కదా వాళ్ళు కూడా. అంటే కేవలం మీ పార్టీ సింబల్ చూసి, మీ పార్టీ ఉన్న గుర్తింపు చూసే వాళ్ళు గెలుస్తారని మీరు అనుకుంటే ఎట్లా? నాయకుడు అనేవాడు ఒకడు ఉంటేనే కదా మీ పార్టీ ఉంటుంది. నాయకులే లేకుండా మనమేం డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాంప్రదాయం ఏమి లేదు కదా మన ఎలక్షన్ ప్రాసెస్లో. ఎమ్మెల్యేలందరినీ ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలందరూ కలిస్తేనే కదా ముఖ్యమంత్రిని ఎంచుకుంటారు. కాబట్టి
మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, సరే నాకు కార్యకర్తలకి ఉత్సాహం కల్పించడము, కార్యకర్తలకు మనోధైర్యం కల్పించడము, ఇవన్నీ న్యాయమే, దీన్ని ఎవరు కాదనలేరు. కానీ మీరు ఎంతసేపు కూడా ఐదేళ్లలో మనం అద్భుతాలు చేసేసాము, ఐదేళ్లలో బ్రహ్మాండంగా పరిపాలించేసాము, పాలనా సంస్కరణలు తెచ్చాము, స్కూళ్ళు మార్చేసాము, హాస్పిటళ్ళు మార్చేసాము, ఆరోగ్య, మీరు ఎంతసేపు జనానికి డబ్బులు ఇచ్చే విషయమే తప్ప మిగతా విషయాలు ఏమీ మాట్లాడడం లేదు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు అంటే, మీరు సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం ఒకటే పరిపాలన అనుకుంటుంటారు. బటన్ నొక్కేదానికి ఊరికే వేలుతిట్లు నొక్కితే అయిపోయి కదా, మీరు ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు, ఎవరైనా అధికారి నొక్కేస్తాడు కదా. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, అసలు మీ పరిపాలనలో మీ అయాములో జరిగిన తప్పులు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే మళ్ళీ వాటిని సరిదిద్దుకునే మూడ్లో మీరు ఉన్నారు అని మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ నమ్మాలి. అలా నమ్మకుండా కేవలం నేను చేసేసాను ఏం చేశారు మీరు, ఐదేళ్ళు ధర్మారెడ్డి గారిని టీటీడీలో పెట్టారు, ఈవోగా పెట్టారు, జేఈఓగా పెట్టారు, మొత్తం మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ గుర్తింపు లేకుండా, అసలు బోర్డు సభ్యులకు కూడా ప్రసారం ఏమీ గుర్తింపు లేకుండా ఆయన్నే కీలకమైన చేశారు. మరి నెయ్యి కలిసి వస్తే ఒకరోజు కూడా మాట్లాడలేదు ఎందుకు, మీ ప్రభుత్వం తరఫున మీ తరఫున ఎందుకు మాట్లాడలేదు ఆయన, నా హయాంలో ఏమీ జరగలేదు, ఇలా జరగలేదు, అలా జరగలేదు, ఒక అధికారిగా లేదా మీకు చాలా కావలసిన వ్యక్తి అంటారు కదా, మరి ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడలేదు చెప్పండి, ఆయన ఎక్కడున్నారు, ఆయన ఏదో ప్రకటన ఇచ్చారు కానీ. కాబట్టి మీరు కొంతమందిని చేరదీసి వాళ్లే అద్భుతం అమోఘం అనుకుంటూ వాళ్లతోనే పరిపాలన చేయిస్తున్నాను, వాళ్లే సర్వస్వం అనుకుని మీరు కేవలం పథకాలని ఇలా మేనిఫెస్టోలు ఇలా పరిచేసి ఈ పథకాల లబ్ధిదారులు వీళ్ళు అని మీరు డిసైడ్ చేసేసి వీళ్ళందరికీ కూడా నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, నేను సంవత్సరానికి ఒక ఇంటికి 10,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను, 25,000 ఇచ్చాను, ఇలా లెక్కలు తీసుకుంటూ పోయారే కానీ మొత్తంగా పార్టీలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి, కార్యకర్తలకు ఏమైనా మనం చేశామా, నాయకులను గౌరవిస్తున్నామా, మీ నాయకులకు ఎప్పుడు దర్శనం ఇచ్చారు మీరు, మీ దర్శనం కావాలంటే నాయకులు మీ తాడిపల్లిలో పడిగాపులు కాయాల్సిందే. మరి ఎట్లా మీరు పదవి వచ్చే రాకముందు పాదయాత్రని అవని ఇవని తిరిగేసి జనం మధ్యలో ఉన్నవాళ్ళు పదవి వచ్చేసిన తర్వాత నేను వేరు మీరు వేరు నన్ను కలవడానికి అంత సులభం కాదు. అవును, మీరు ప్రజల్ని ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నారు, రేపల్లి నియోజకవర్గం అంటారు, ఆడబోయి వాళ్ళకి ఏదో దెబ్బలు తగిలినాయంటే పరామర్శిస్తానంటారు, వీళ్ళని కలుస్తానంటారు, వాళ్ళని కలుస్తానంటారు. అప్పుడేమైంది మీకు ఒక ప్రజాదర్బారు పెట్టేదాన్ని, వారంలో ఒక రోజు ప్రజాదర్బారు పెట్టి జనాలు కష్టసుఖాలు వినేదానికి మీ నాన్నగారు చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కార్యకర్తలకు ఊరికే చంద్రబాబు నాయుడు గారు విఫలమవుతారు, వైఫల్యం చెందుతారు, అబద్ధాలు చెప్తారు, పాపాలు చేస్తారు, ఆయన నుంచి మనకు అధికారం అట్లా పల్లెంలో పెట్టేసి, ఎందుకంటే ఆయన ఏ పథకం ఇవ్వడు కాబట్టి జనమంతా విసిగిపోయి రోసిపోయి, అయ్యో జగన్ ఉంటే మనకు మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసి ఉండేవాడు అని రోసిపోతారు అని మీకు పల్లెంలో పెట్టి, ఎప్పుడు 4 సంవత్సరాల 9 నెలల తర్వాత 2029 అధికారం ఇచ్చేస్తారు అని ఉద్బోధ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు సమూలంగా మారిపోయాను, నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడానికే నిర్ణయించుకున్నాను, మీరంతా కూడా ఇక మీదట పార్టీలో తప్పులు ఏమీ జరగకుండా అన్నీ సవ్యంగా జరుగుతాయి అని మీరు కార్యకర్తలకు నమ్మకం కలిగిస్తే మళ్ళీ ఈ ఐదేళ్ళు వాళ్ళు ధైర్యంగా పోరాడతారు. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశంకి వ్యతిరేకంగానూ, తెలుగుదేశం ఏదైనా తప్పులు చేస్తేనో వాళ్ళు పోరాడతారు. లేదంటే మనం పోరాటమే మిగులుతుంది, మనకు డబ్బులు ఖర్చు అవుతుంది, జైళ్ళ పాలవుతాము, కేసుల పాలవుతాము అనుకుని ఇంకా ఉంటే కినా వాళ్ళలో మీరు మనోధైర్యాన్ని కల్పించలేదు. ఎందుకంటే మీకు ఇప్పటికీ ఆడుకోరు అభిమానులు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఒక రకమైన దళాలు అంటే ఏమంటారు, మీకోసం పనిచేసేవాళ్ళు, మీకోసం మిమ్మల్ని నమ్మి పనిచేసేవాళ్ళు, మీరు ఎక్కడికైనా వస్తున్నారంటే వందల వేల మందిలో తరలి వచ్చేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అది మీ బలం, అది మీరు ఎందుకంటే మీరు పొరపాట్లు తప్పులు చేసినప్పటికీ మీ బలం అది. కానీ ఈ బలాన్ని మీరు గుర్తించి, మీరు జనమే మీ బలం, జనానికి దూరం అయిపోయి మీరు జనం వద్దనుకోవడం వల్లే ఐదేళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నారు జనం. జనాన్ని, జనం బలమే మీ బలం అనేదాన్ని గుర్తిస్తే ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు తప్పులు చేస్తాడని వెయిట్ చేయొద్దండి. మీ తప్పులను మీరు కరెక్ట్ చేసుకుని అలా ఈ 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి అనేది ట్రై చేయండి. అది చేయకుండా చంద్రబాబు తప్పులు, ఆయనే సార్ అమాయకుడు కాదు, ఒకసారి దెబ్బతిన్నాడు మీ వల్ల జైలుకు కూడా పోయాడు ఆయన, అంటే తేడా వస్తే జైలుకు కూడా పోతాననే క్లారిటీ ఉంది ఆయనకి. కాబట్టి ఆయన ఈసారి మీరు అనుకున్నంత ఈజీగా దొరికిపోయి తప్పులు చేసేసి ప్రజలకు దూరం అయిపోయి మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చిపెట్టి అంత సులభంగా ఏమి ఉండరు. ఆయన తన కుమారుడు లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికి ఇప్పటి నుంచి అనేక వ్యూహాలు రచిస్తున్నారు. కాబట్టి ఆయన తప్పులు చేస్తారనుకోకుండా మీ తప్పులు సరిచేసుకొని ఈసారి ఎన్నికలకు పోతే మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.